సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగిలిన ఇళ్లకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా మందమర్రి KK5 ఇంక్లైన్ లో పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు వివేక్. తనను ఎంపీగా గెలిపిస్తే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. కాంగ్రెస్ తో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు. మాజీ సీఎం కేసీఆర్ సింగరేణి కొత్త గనులు తెప్పిస్తానని చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్. మనముడైనటువంటి వంశీ కృష్ణ యొక్క ఎన్నిక కోసం ఈరోజు మరి మన ఫైన్ క్లాన్ గని మీద మరి సమావేశాన్ని గేట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వివేకానంద గారు గెలిచారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రజల యొక్క ఆదరాభిమానులతో మరి సీఎం మరి రేవంత్ రెడ్డి గారు కావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అయితే సింగరేణి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. ఇలా గతంలో కూడా కాకగారి గురించి మరి మన వివేక్ వెంకటస్వామి గారు చెప్తారు, అదేవిధంగా వంశ గారు చెప్తారు. మరి ఇలా సింగరేణి మనుగడ పొందిందంటే సింగరేణిలో పెన్షన్లు వచ్చినాయంటే భవిష్యత్తులో సింగరేణి ఉండాలంటే అది కాంగ్రెస్ తోటి సాధ్యమైన విషయాన్ని కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఇంకా అనేక విషయాలు మాట్లాడేది ఉంది కనుక సమయం తక్కువ ఉంది కనుక ఖచ్చితంగా ఇలా మన కార్మికుల భవిష్యత్తు కానీ ఇండస్ట్రీలు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల బతుకులను ఆగం చేసినటువంటి మరి మోడీని తప్పించి మరి కాంగ్రెస్ ను అధికారంలో చేస్తే ఖచ్చితంగా కార్మికుల యొక్క బతుకులు భారతదేశ కార్మికుల బతుకులు బాగుపడతాయని చెప్పని నేను అభిప్రాయపడుతూ సింగరేణి నవారా లేదా గిరిజన నవారా అరవిందో కంపెనీ ఎట తగ్గుతాయా అది వాపస్ తెచ్చి మీకు తెచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ తీసుకుంటారని గ్యారంటీ ఇస్తున్నా. తీసే రాబోతు పవన్కి ఎలా పట్టండి మీరు సింగరేణి ఆ బాయి తీసుకొస్తుంది ఇంకొక బాయి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి బాయిని ప్రైవేట్ పరం చేసింది కేసీఆర్ కాదని చెప్పండి. ఇన్ని మాటలు చెప్తారు ఆ బాయి కూడా సింగరేణి తెచ్చే బాధ్యత మేము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. మీరు చేయాల్సింది ఒక్కడే ఓట్లు మా వంశీ గారికి వేసుకెళ్ళిపోయారు. ఏదైనా పొరపాటున మనకు కర్మ గారి యాక్సిడెంట్ జరిగితే మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా కట్టకుండా కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా కట్టకుండా మీకు కోటి రూపాయలు ఇచ్చే పథకాన్ని పెద్దలు వివేక్ గారు శ్రీధరబాబు గారు రేవంత్ రెడ్డి గారు పట్టి గారు కలిసి రూపాయి పెట్టుబడి పెట్టకుండా కోటి రూపాయలు ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గారికి చేతి గుంతుకుంటే ఓటేసి గెలిపించినట్టయితే ఆ తర్వాత మీరు హక్కుదారు గారు అడుగుతుంది తెలియజేస్తూ నాకు ఒక ప్రకారం నమ్మకం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిస్తారని ప్రకారం నమ్మకంతోని ఆ నమ్మకాన్ని వంపు చేయడని మరొక్కసారి మీకు చేస్తూ నమస్కారం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ మార్క గారితో మాట్లాడి మనకి ఈ ప్రాంత కాంట్రాక్టర్ వర్కర్స్ లో 80% వరకు కూడా స్థానికులకు కల్పించాలని చెప్పి ఆ జియో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మందమరిలో ఉండాలి. ఈ స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ కూడా విదిన్ 3 మంత్స్ ఇది కూడా ప్రారంభం కావడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారితో కూడా ఇదే చర్చించారు. మీరు పవర్ ప్లాంట్లో ఎక్స్పాన్షన్ చేయాలి, 850 మెగావాట్ల ప్లాంటు ఎక్స్పాన్షన్ చేస్తే అక్కడకు 5,000 ఉద్యోగాలు కలుస్తాయని చెప్తే డెఫినెట్లీ ఈ ఎలక్షన్ తర్వాత నిర్ణయం తీసుకొని దీంట్లో ముందుకు వెళ్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ కమిట్మెంట్ చేయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అడుగుతారు, మనం ఒక పార్లమెంట్ లో ఒక రూల్ పాస్ చేసినాము ఎగ్జెంప్షన్స్ తక్కువ చేయాలని చెప్పి మనం ఈ రేట్ స్లాబ్ పెంచుతామని చెప్పి వారు రేట్ స్లాబ్ పెంచడం జరిగింది. కానీ కార్మికులు సంతోషపడతలేరు ఎందుకంటే వాళ్ళ జీతాలు ఇంకా పెరిగినాయి, ఇంకా ఎగ్జెంప్షన్ లిమిట్ పెరిగే అవసరం ఉన్నది. కానీ నేను నిన్న ధర్మపురి మీటింగ్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్పాము, కోల్ ఇండియాలో ఎట్లయితే పర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ అబ్జర్ప్షన్ చేస్తున్నారో
మన సింగరేణి కార్మికులకు కూడా చెయ్యాలి, ఎక్కువ ఖర్చు లేదని చెప్పి నేను సభాముఖంగా వారిని కోరడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి గారితో కలిసి కాంట్రాక్ట్ వర్కర్స్ జీతాలు పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తాం. డెఫినెట్లీ చేసేది ఉంది, చేపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. ఏదైతే మీరు మా నాన్నగారికి 4 సార్లు గెలిపించారో, నన్ను కూడా మీరు 1 సారి గెలిపించారో, మళ్ళీ ఒకసారి మన వంశీ మీరందరు కూడా ఏదైతే మాకు ఆదరించారో అలాగే వంశీని కూడా మీరు ఆదరించి సపోర్ట్ చేయాలని చెప్పి మీ అందరికీ కోరడం జరుగుతుంది. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ అప్పుడు 2009లో వివేక్ గారు దానికోసం పోరాడి మరి 10,000 కోట్ల రుణమాఫీ చేయించి అది మూత పడుతుంటే దాన్ని కాపాడిని ఎన్నో ఉద్యోగాలు దాంట్లో కాపాడితే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకొని బతికినారు టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలా మంది యువతలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కేసీఆర్ గారు ఎప్పుడు అహంకారంగా మాట్లాడతారు, మెడలు వంచి తెచ్చినాము, తెలంగాణ రాష్ట్రం నేను ఒక్కడనే తీసుకొచ్చిన, అప్పుడు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కేంద్రంలో, వాన్ మెడ ఉంచిన వీన్ మెడ ఉంచిన అని చెప్పి అహంకారంగా మాట్లాడతారు. కానీ మీరందరూ ఒకసారి ప్రశ్నించాలి, 2 ఎంపీలతోటే తెలంగాణ వస్తే మరి గత 10 సంవత్సరాలు మీకు 10 పైన ఎంపీలు ఉండే ఒక్క పని కూడా సింగరేణి బిడ్డకు చేయలేదా అని చెప్పి మీరు ప్రశ్నించే సమయం వచ్చిందని చెప్పి మీ అందరి నుంచి కోరుకుంటున్నాను. సంస్థ బాగుంటుంది, సంస్థ బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటుంది అని చెప్పి కాక గారు ఎప్పుడు చెప్పేటోళ్ళు, దాని ప్రకారంగానే నేను పనిచేస్తాను. ఇప్పుడే వివేక్ గారు చెప్తున్నారు, మీ ఆశీర్వాదం ఇస్తే నేను మీ ఇంటి వాడిలా, మీ తమ్ముడిలా, మన సింగరేణి కార్మికుడు గొంతు నేను పార్లమెంట్లో వినిపిస్తానని చెప్పి మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తూ కార్మికుల కోసము, కార్మికుల కష్టాల కోసము నేనున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాను. మీరందరూ ఒకసారి చేతులెత్తి నాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు నేను భావిస్తాను.